చలికాలం తీవ్రత పెరిగిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముస్తాఫాద్ మండలంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులకు స్థానిక చిట్నేని ఆగమ్మ వెంకటేశ్వరరావు ట్రస్ట్ అండగా నిలిచింది. ముస్తాఫాద్ మండలంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు చలికాలంలో స్నానాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గమనించిన స్థానిక చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు స్పందించి గీజర్లను అందజేయడం పట్ల ఎస్ఎంసీ చైర్మన్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా వారిని అభినందించారు. దాతల సహకారం కోరగా ఎస్ఎంసీ చైర్మన్ తో పాటు పాఠశాల బృందం అనేక మందిని కలిసింది. కాగా ఈ విషయంపై స్పందించిన చిట్నేని ఆగమ్మ నరసింహారావు ట్రస్ట్ నిర్వాహకులైన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావులు 100,000 రూపాయల విలువైన 8 గీజర్లను ఆదర్శ పాఠశాల విద్యార్థులకు అందజేశారు. సోమవారం రోజున పాఠశాలలో జరిగిన అభినందన సభలో ముఖ్య అతిథిగా చిట్నేని మాధవి వెంకటేశ్వరరావులు హాజరై పాఠశాలకు గీజర్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు తో పాటు బొంపల్లి సురేందర్రావు తదితరులను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల కోసం వారు గీజర్లు అందజేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఎంసీ ప్రత్యేకంగా వారిని అభినందించింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అరుణ్ కుమార్ తో పాటు ఎస్ఎంసీ చైర్మన్ శంకర్, అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. మేడం సార్కి కేశవ గారు చైర్మన్ గారు అదేవిధంగా అందరూ అంటే మన వడ్లనే వస్తా అప్పుడు వర్షం వచ్చినప్పుడు ఫస్ట్ వడ్లు నాకే పవర్ఫుల్ వేసేది పవర్ తయారు కావాలంటే కోల్ బండి కోల్ బండి కావాలంటే దేశానికి నష్టం ఇప్పుడు లైట్ కూడా ఎక్స్ట్రా ఉండదు. ఓకే సార్, మన నామాపూర్ చిత్తలపల్లి గ్రామాల శివార్ మధ్యలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి శ్రీ చిట్నేని వెంకటేశ్వరరావు మాధవి దంపతులకి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాఠశాలకు వచ్చిన సందర్భంలో ఇందాక పాఠశాల సంబంధించినటువంటి అందరూ కూడా వెల్కమ్ చెప్పడం జరిగింది. అట్లాగే నేను కూడా వారికి మరొక మారు మీ అందరి పక్షాన వెల్కమ్ తెలియజేస్తూ మరి వారి బావ గారైనటువంటి విద్యాసాగరరావు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత గురువులు వస్తుంటారు. అంటే ఈ ముగ్గురి స్థానం మామూలుది కాదు,
దీన్ని మీరందరూ గమనించాలి. ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పారు, మీరు తల్లిదండ్రులను గౌరవించినప్పుడు మీలో అంటే తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళకి మంచి సంస్కారం ఉందన్నమాట. అలాంటి సంస్కారం మీలో ఉన్నప్పుడు మంచి విద్య నేర్చుకుంటారు, ఒక క్రమశిక్షణ ఉంటుంది, తద్వారా ఉపాధ్యాయులను గౌరవిస్తారు. మంచి విద్యను అభ్యసించినటువంటి ఆ మంచి విద్యతో పాటు మీకు ఒక సంస్కారం వస్తుంది, ఆ సంస్కారంతో ఒక ఉత్తమమైనటువంటి సమాజం నెలకొల్పుతుంది. అంటే ఉత్తమమైనటువంటి సమాజం ఎప్పుడైతే ఉంటుందో ఒక మంచి ప్రపంచం వస్తుంది, అంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. కాబట్టి మొట్టమొదటిది తల్లి తండ్రి గురువు అనేటువంటి విషయాన్ని మీరు ఎవరు మరవకుండా, మీరంతా సూర్యోదయం వైపు ఉన్నారు, భవిష్యత్ ప్రాథమిక విన్నాను మీరందరూ, భవిష్యత్తులో చెప్పినటువంటి మాటలు మీరు విన్నాయి. మరి వారు కూడా అనేక ఒక స్థితికి వచ్చారు, వచ్చిన తర్వాత కూడా డబ్బులున్నాయి కదా నాకేంది హాయిగా ఉండొచ్చు వారు అట్లా లేరు, ఫస్ట్ దైవ సేవ చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విద్యకు మా గూడెం గ్రామంలో అంటే మండలంలో అనేక స్కూళ్ళలో మౌలిక వసతులు ఏముంటాయి, ఆ స్కూళ్ళకి ఏం కావాలి, మరి ఒక స్కూల్కి ఇలా మీకు చేసినటువంటి ఇంత అంటే ఒక పదుల సంఖ్యలో కావచ్చు, ఒక 100 మంది విద్యార్థులకు కావచ్చు, మీరు అందరూ హాయిగా స్నానం చేయగలుగుతున్నారంటే మీ మనసు సంతోషపడుతుంది. వారి హృదయం కూడా నా దగ్గర ధనం ఉన్నా ఈ ధనంతో కొంతమంది సంతోషపడాలి, సంతృప్తి పడాలి అనేటువంటి దాని కోరికను వారు ఈరోజు గీసంలో మీరు హృదయాన్ని గెలుచుకున్నారు. మరి అట్లాగే మీకు ఏదైతే కష్టం కలగకుండా వారు మీకు పని చేసి పెట్టారు కాబట్టి మీ తల్లిదండ్రుల కష్టాన్ని మీ ఉపాధ్యాయుల కష్టాన్ని గమనించి మీరు బాగా చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరుకోవాలని చెప్పి ఆకాంక్షించినటువంటి వెంకటేశ్వరరావు మాధవి దంపతుల యొక్క ఆశయాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి మరొకసారి విద్యార్థులందరూ కూడా శుభాభివందనాలు. మీరు కూడా మంచి చదువుకోవాలి, సారు యొక్క మీ ఉపాధ్యాయుల ఆశయాన్ని మీ తల్లిదండ్రుల యొక్క ఏదైతే మిమ్మల్ని ఈ విద్య కోసం పంపిస్తున్నారో వాళ్ళ యొక్క మనసులను కూడా గెలుచుకునే విధంగా మీరు చదువుకుంటూ ముందుకెళ్ళి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ మన మోడల్ స్కూలు వసతి గృహం ఏర్పడిన దాదాపు 8 సంవత్సరాల నుంచి ఈ హాస్టల్లో ఉంటున్న ముఖ్యంగా ఈ ఆడ అమ్మాయిలకు ఉదయాన్నే స్నానాలకు చల్లని వాటర్తో ఇబ్బంది అవుతుందని చెప్పేసి